మసీదులో కనీసం హజా కూడా చెప్పలేవారు, మేలుకో ముస్లిం సోదరా అని చెప్పి, అది కూడా ఇంత పవిత్రమైనటువంటి రంజాన్ మాసం మొదలైన నేపథ్యంలో ఎందుకు మైనారిటీస్ మీద ఎందుకు ఇంత టార్గెట్ చేసి వాళ్ళు? మీరు ఒకటి గమనించాలండి, జనసేనతో పొత్తైనప్పుడు ఏం చేశారు? అక్కడ కుల రాజకీయం చేశారు. ఆ కుల రాజకీయం ఏమిటంటే, మీ 24 సీట్లేనా, మీరు తీసుకెళ్లి మీరు తాకట్టు పెట్టేశారు, లేకపోతే ఇంకోటి ఇది ఇంకోటి ఇది బ్లా 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 సంథింగ్ సంథింగ్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. కానీ కాపు దీన్ని కాపు కులాన్ని బేస్ చేసుకొని రాజకీయం చేసి మీరు మొత్తం కూడాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ ముస్లిమ్స్ మీద డిపెండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు మర్చిపోయింది ఏంటంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అని చెప్పి అనుకుంటుంది. అలా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. మీరు ఇన్ని రోజులు మీరు ఉంపడిగత్తగా ఉన్నారన్న సంగతి ఈ సమాజానికి తెలియదా? మీరు సహజీవనం చేసింది బీజేపీతో ఎవరికి తెలియదా? మీరు అందరూ ఒకటే అన్న సంగతి ఎవరికి తెలియదా? మీరందరూ కూడాను భారతీయ జనతా పార్టీతో అంతే ఈక్వల్ డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తున్నారు. కానీ మాకు ఏంటంటే 100% నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే కనుక, ఆల్రెడీ మేము ఆయన్ని ఎక్స్పీరియన్స్ చేసాం. అఫీషియల్గా ఆయన పొత్తు పెట్టుకున్నా కానీ, ఆయన పొత్తు పెట్టుకున్నా కానీ 2014 నుంచి 18 వరకు ఎటువంటి ఇబ్బంది కూడాను ముస్లిం సమాజానికి రానివ్వలేదు అటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయనకి ఒక చిప్ అనేది ఉంది, అది ఇన్సర్ట్ అయ్యి ఉంటుంది ఆయనకి ఇన్బిల్ట్గా. ఎలాగైతే మనకి ఇన్బిల్ట్ టెక్నాలజీ ఉంది చూడండి, ఇన్బిల్ట్ మెమొరీ అని చెప్పేసి ఉంటుంది, అలాగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇన్బిల్ట్ మెమొరీ కార్డ్ మెమొరీ ఉంది. ఆ ఇన్బిల్ట్ చిప్ ఉంది, ఆ చిప్ పేరే సెక్యులర్. ఆయన బై బర్త్ ఆయన సెక్యులర్. ఎందుకంటే ఈ రోజున మీరు చూసుకుంటే కనుక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అనేకమైనటువంటి ప్రభుత్వం మారాలంటే కనుక ఖచ్చితంగా అక్కడ మతపరమైనటువంటి సంఘర్షణలు జరిగేవి, మతపరమైనటువంటి అంశాలని తెరమగి తీసుకొచ్చి ఘర్షణలు చేపించి ఇమ్మీడియట్గా మీరు అధిష్ఠించడానికి మీరు అవకాశం ఉండేది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక మీరు ఏదైతే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే మత సంఘర్షణ వాటన్నింటినీ కూడాను ఆపిన చరిత్ర ఎవరిది అంటే తెలుగుదేశం పార్టీది. అందులో డౌటే లేదు. తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఏంటంటే మత సామరస్యానికి పెట్టిన పేరు. నాకు తెలిసినంత వరకు కుల రాజకీయాలు కానీ మత రాజకీయాలు కానీ తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి చేయాల్సినటువంటి అవసరం. ఈరోజు అనేక మంది ఏంటంటే ఒక ముస్లిం సోదరులారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఒక అన్నెసెసరీగా ఒక దీన్ని పెట్టి మీరందరూ కూడాను సర్క్యులేట్ చేస్తున్నారు. 4% రిజర్వేషన్ తీసేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నట్టుకంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అదేవిధంగా వీడియో ఎడిటింగ్ ద్వారా ఆయన చెప్పని మాటలను ఆయన చెప్పినట్టుగా ప్రజెంట్ చేస్తున్నారు. సిఐఏ గురించి కూడాను అదే చేశారు. కాబట్టి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిపై మాకు ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం ఏమిటంటే, ఖచ్చితంగా మా యొక్క ఏదైతే విశ్వాసాలు ఉన్నాయో, మా యొక్క ఏదైతే మతపరమైనటువంటి అంశాలు ఉన్నాయో, వాటిలో ఎక్కడా కూడాను చిన్న ఇబ్బంది కూడాను రానికుండా చూసుకునే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. కానీ ఇక్కడ మీరు ప్రతి వీడియోని కూడాను ఆల్టర్ చేసి 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పారు. 4% రిజర్వేషన్ తీసేయడం కాదు, ఈ 4% రిజర్వేషన్ కోసం ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి 2016 మార్చి 7వ తారీఖున ఫుల్ బెంచ్ అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే జడ్జ్మెంట్ ఉందో అక్కడ మీరు అక్కడ జడ్జ్మెంట్ వస్తే కనుక ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అంశం ఏంటో తెలుసా మీకు? ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఏదైతే ఆ 4% రిజర్వేషన్ ఉందో దాన్ని కాపాడటానికి మూల కారణమైన అప్పుడు 2016 ఏప్రిల్ 2వ తారీఖున విజయవాడలో జమియత్ ఉలమాయే హింద్ ఆధ్వర్యంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆ సభని ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి 4% రిజర్వేషన్ తీసేయమంటారా? వాస్తవం ఏంటంటే ఈరోజు ఎవరైతే ఈ 4% రిజర్వేషన్ ఉండకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఆర్ కృష్ణయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య 4% రిజర్వేషన్ ముస్లింలకు ఉండకూడదు అని చెప్పేసి కోర్టులో వేస్తే మీరు ఆయనకి పిలిపించి ఆదరించి అందలాన్ని ఎక్కించి మీరు ఆయనకి ఇచ్చేటటువంటి బహుమానం ఏంటంటే రాజ్యసభ ఎంపీ, మాకు ఇవన్నీ నేర్పిస్తారు అంటే ఏ విధంగా ముస్లిం సమాజాన్ని డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ముస్లిం సమాజాన్ని నయ వంచనకు గురి చేయాలి, ముస్లిం సమాజాన్ని ఏ విధంగా పెడదోవ పెట్టించాలి అనేది ఈ రోజున ఒక కుట్ర అనేది సాగుతుంది. ఆ కుట్రని పటాపంచలు చేయడానికి మేము మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా
మేము 24/7 365 డేస్ మేము సిద్ధంగా ఉంటాము. ఇటువంటి అనేకమైనటువంటి కుట్రలు, అనేకమైనటువంటి అంశాలను ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి మీరు ఏదేదో ఇది జరిగిపోయింది అది జరిగిపోయింది అజాయిపోనివ్వరు, లేకపోతే మీకేమో నికా అవ్వదు, లేకపోతే ఏమంటారు యూసీసీ తీసుకొచ్చేస్తారు. ఆల్రెడీ యూసీసీ అంటే ఏదైతే ఈ నికా సర్టిఫికెట్లు ఉన్నాయో, మీకు ఏదైతే ఈ దుల్హన్ పథకం మేము కోర్టులో వేసిన తర్వాత మీరు కండిషన్లో ఇచ్చినటువంటి ఏదైతే దుల్హన్ పథకం ఉందో, ఆ దుల్హన్ పథకంలో వక్ఫ్బోర్డ్ది ఇచ్చినటువంటి మీరు ఏదైతే నికా సర్టిఫికెట్ ఉంటుందో, వక్ఫ్బోర్డ్ సర్టిఫికెట్ అది చెల్లదు అని చెప్పేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మీరు తీసుకొచ్చి ఇమ్మంటున్నారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ కూడాను వాస్తవాలు. రేపటి రోజున అన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని రోడ్డు మీదకి లాగి తూర్పాన పట్టకపోతే మా పేరు కూడాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీస్ కాదు అన్న సంగతి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ గమనించాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు నేను ఉపవాసంలో ఉండి మాట్లాడాను. ఉపవాసంలో ఉండి ఒక సదరు ముస్లిం అన్నవాడు ఎక్కడా కూడాను అబద్ధం మాట్లాడు. నేను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడికి ఒకటి అడగదలుచుకుంటున్నాను. అదేమిటంటే ఒకే ఒక్కసారి గుండెలపై చేయి పెట్టుకుని ఆలోచించండి. ఏదైతే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చెయ్యని తప్పుని తీసుకొచ్చి ఆయనపై ముద్ర వేసి ఇది మీరు చేశారు అని చెప్పేసి మళ్ళీ దానిపై కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి ఈ రోజున దాన్ని మరియు అదేవిధంగా కోడికత్తి అంశాన్ని వీటిని బేస్ చేసుకొని మీరు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించారు. ఇది తప్ప కాదా? మేము చేయాల్సింది ఏమిటి? మేము ఏదైతే నిజం ఉందో నిజానికి మేము బాసుడగా నిల్చోవాలి, నిజానికి మేము వారధులుగా ఉండాలి, నిజానికి మేము వెన్నంటూ నిల్చోవాల్సినటువంటి బాధ్యత మనది. కానీ మనం ఈ రోజున ఏం చేస్తున్నాము, ఎందుకని చెప్పేసి మనం అలా ఉండకుండా వేరే విధంగా మనం ఎందుకు మాట్లాడుతున్నాము అనేది కూడాను ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దస్తగీరు నిజమైనటువంటి ముస్లిము, ఆ ముస్లిం నిజమైనటువంటి ముస్లిం కాబట్టే అతను జరిగినటువంటి ఏదైతే తప్పుందో ఆ తప్పుని గ్రహించి లేదు ఇది జరిగింది తప్పు, ముమ్మాటికి దీన్ని నాకు పశ్చాత్తాపం పట్టాల్సిందే. ఎందుకంటే ఒక ముస్లిం అన్నవాడు కేవలం ఇహలోకం గురించి మాత్రమే ఆలోచించాడు, అతను పరలోకం గురించి కూడా ఆలోచిస్తాడు. కాబట్టి మా యొక్క పరలోకాన్ని మనం పాడు చేసుకోకుండా ఎవరైతే తప్పు చేశారు ఇక్కడ తప్పు హిందువా ముస్లిమా లేకపోతే క్రిస్టియనా అనేది కాదు, మొత్తం ఇస్లాం మొత్తం కూడాను మానవత్వాన్ని బోధిస్తుంది. మరి అలాంటప్పుడు ఇంత దారుణమైనటువంటి సంఘటనలు, ఇంత దారుణమైనటువంటి అంశాలను తీసుకుని ఈరోజు మన ముందు చాలా స్పష్టంగా అర్థమవుతున్నా కానీ ఇంత దారుణంగా ఒక కర్నూలులో మొత్తం రణరంగం సృష్టించి కనీసం ఏదైతే తప్పు చేసిన వాళ్ళని ఈ రోజున మీరు కాపాడుతున్నారు. మీ సొంత చెల్లెలు ఇద్దరు కూడాను బయటకు వచ్చి మా అన్నయ్యని మీరు ఓటు వేయమాకండి అని చెప్పేసి చెప్తున్నా కూడా కానీ ఇంకా మనం ఆలోచనలో ఉన్నామంటే మనం నిజమైనటువంటి దేవదాసులమా కాదా? మేము నిజమైనటువంటి అల్లాహ్కి మనం భయపడేటటువంటి వాళ్ళమా కాదా అనేది కూడాను ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తాం.